నుంచి బిజినెస్ కోసం బెంగళూరు పోయి సంపాదించేదాన్ని పోయండి ఎన్నికల నుంచి. ఇద్దరు రెండు రకాలు ఉన్నాయి. కానీ నేను కష్టపడి సంపాదించుకొని ఆ రోజు నుంచి 15 సంవత్సరాలుగా దేవుడు పెళ్లి రోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరు కూడా బంగారు తాళి పట్టిస్తున్నా. ఇప్పుడు కాదు, దాదాపు 17 సంవత్సరాలైంది. ఆ రోజు నుంచి కూడా ఇస్తూ ఉన్నా. ఇప్పుడే మా మామగారు చెప్పాడు, అమ్మపాలునే గ్రామంలో మేము చదువుకున్నప్పుడు ల్యాండ్ కొత్తగా తీసుకొని బెండకాయలు తమేకాయలు దాంట్లో వచ్చే ఆదాయాన్ని ఊరు ఫ్యామిలీ పిల్లలు చదువుకు దానం చేసేవాళ్ళం. అప్పట్లో చిన్నప్పుడు 8th, 9th, 10th నా లైఫ్ లో అప్పటి నుంచి అడుగులేసా, పేదవారు సహాయం చేయాలని అడుగులేసా. అదే కాకుండా ఈ రోజు ఈ కాలాసి నేర్పరకులు అడుగుతా ఉన్నా గోపాలకృష్ణ ఫ్యామిలీని ఎక్కడ పోయారు కరోనా టైంలో? వచ్చిన గోపాలరెడ్డి ఫ్యామిలీని అడుగుతా ఉన్నా. అర్థమైందా? తాతో మేషాలు చెప్పేది కదా, మనం ఏం చేస్తాం? 40 సంవత్సరాలు మనం సంపాదించామే, యాడమే డబ్బంత. మీ నాయన 3 సార్లు మినిషి యాడమే డబ్బంత. ఎనప్పటికో పెట్టుకుని లాక్ చేసుకోరు కదా. టీ ప్రజలు పెట్టు. మా నాయన మినిస్టర్ కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు. మా తాత ఎప్పుడు ఎక్కడ సాగుడని ఎమ్మెల్యే ఎమ్మెల్యే 2 సార్లు గెలిచారు. మా చిన్న తాత అంత తప్పితే మేము 10 సీట్లు మా నాయన ఒక రాజుల్లో బతికినాం, ప్రజలు సేవ చేసినానికి వచ్చినాం. మీ నాయనలాగా మీ తాతలాగా 30, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ప్రజలు పట్టించుకోవాలా? ప్రజల కోసం 2 సంవత్సరాలు ఇంత చేశాను. ప్రతి ఒక్కటి ఎవరికి ఏం కావాలని కూడా మా ఇంటికి వస్తే సహాయం చేస్తాను. 800 మంది పిల్లకాయలు చదివిపిస్తున్నాను, 800 మంది పిల్లకాయలు చదివిపిస్తాను. జగనన్న పేదల కోసం ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి రకరకాలు బుడబక్కలేస్తారు. పేదోడు మళ్ళీ పేదోడుగా మిగిలిపోవాలంటే తెలుగుదేశం మాట రాదు. పేదోడు లక్షాధికారిగా ఉండి ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట? దయచేసి వీళ్ళందరూ కూడా పేదోడు సైడ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, డబ్బుడు సైడు చంద్రబాబు నాయుడు. చూసారా ఈ మధ్య పేపర్లో కూడా పెత్తందారులు ఆ పక్క ఉన్నారు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి పిల్లకాయలు 10th క్లాస్ మార్కులు ఇచ్చినట్టుగా 7th క్లాస్ మార్కులు ఇచ్చినట్టుగా మీ ఇంటికి వచ్చి మేము గడప గడపకి మీ ఇంట్లో 5 లక్షలు వచ్చింది, మీ ఇంట్లో 10 లక్షలు వచ్చింది, మీ ఇంట్లో 1 లక్ష వచ్చింది.